రెండు నెలల క్రిందట ఇదే కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇదే ప్రెస్ మీట్ లో నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి విషయం ఏం మాట్లాడానో వినండి. నీకు 24 సీట్లు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అన్న. 23 అనలేదు, 25 అనలేదు, 24 అన్నాను. అదే 24 చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మొత్తం చూడండి మీరు, ఎంత విచారంతో, ఎంత దుఃఖంతో, ఎంత బాధతో, ఎంత వేదనతో, ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని నాకు 24 మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు? తమ్ముడు, జన సైనికులందరూ ఇప్పటికీ 15 మంది నాయకులు అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేరు చెప్పమంటే చెప్తా. ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి నన్ను కలిశారు ఆల్రెడీ విశాఖపట్నంలో కంటెస్ట్ చేసిన వాళ్ళు, వత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసిన వాళ్ళు, పార్వతీపురం కంటెస్ట్ చేసిన గౌరీశంకర్ వాళ్ళందరూ మాకు జనసేన వద్దు, టీడీపీ అసలే వద్దు, బీజేపీ తొత్తులు వద్దు, ఏమేనంటే జై శ్రీరామ్ అనకపోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తున్నారు. మరి కొంతమంది జై హనుమాన్ అంటారు, మన ఆంధ్రులైతే జై వెంకటేశ్వర స్వామి, మోదీ నమ్మరాడు వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసి ఏమన్నాడు, స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నాడు మోదీ. ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నాడు. ఇచ్చారా? స్మార్ట్ సిటీలు కడతానన్నారు. అందులో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ, అనంతపూర్, నల్గొండ ఇవన్నీ కట్టారా? లేదు. స్టీల్ ప్లాంట్ని అమ్మము అన్నారు, ఇప్పుడు అమ్మేస్తున్నారు. పోలవరం కంప్లీట్ చేస్తామన్నారు, ఇప్పుడు పోలవరం మర్చిపోయారు. మోదీ ఇచ్చిన వాగ్దానాల్లో 100 ఏమైనా అడిగితే, మోదీ గారు మీరు 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారంటే లేదు జై శ్రీరామ్. ఏది ఆ 15 లక్షలు? నల్లధనం తెస్తానన్నారు, ఏం తేలేదంటే రామ్ టెంపుల్ కట్టాం. ఏ ప్రశ్న అడిగినా మోదీకి ఒకటే జవాబు, జై శ్రీరామ్ అనని వారిని నరికి పడియండి అని ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది 2 నెలల తర్వాత ఎలక్షన్స్. ఏం జరగబోతుందో ఆలోచించండి. పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను, సెల్ఫ్ డిఫెన్స్ కి కనీసం 5 బుల్లెట్ ఉన్నది. దౌ షన్నాట్ కిల్ అన్నాడు, కానీ దౌ షన్నాట్ డిఫెండ్ అనలేదు. ఎక్కడ నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబిల్లో ఉంది, కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదు అని ఎక్కడ బైబిల్లో లేదు. ముస్లింలకు ఆర్డర్స్ వెళ్ళిపోయి ప్రతి ఒక్కరికి, ముస్లిం మౌలానాస్ కి, ముస్లిం లీడర్స్ కి, వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే మీరు జై అల్లాహ్ ఓ అక్బర్ అని వాళ్ళు చంపండి. ఇదా ఇలాంటోడా మీకు ప్రధానమంత్రి కావాలి? విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించండి, జై శాంతి అనండి, జై ప్రజాశాంతి అనండి. ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనను చిత్తు చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేని కనీసం 100 మందిని గెలిపించండి. పవన్ కళ్యాణ్
చివరి ఆఫర్. ఇప్పుడు అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని? మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని 2008-09 ప్రజారాజ్యం కలిపేస్తారని అన్న, కలిపిస్తారా లేదా 2011 మీకు 15-20 సీట్లు వస్తాయన్నారు, 18 సీట్లు వచ్చాయా లేదా 2009 మీకు 15-20% మధ్యలో వస్తాయన్నారు ఓట్ బ్యాంక్, మీకు 18% ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా? నా మాటలు ప్రవచనాలు రాజశేఖర రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి నన్ను చిత్రహింసలు చేస్తున్నందుకు ముక్కా ముక్కలు అయిపోతా, నీ ముక్కలు దొరకమని 100 సార్లు అన్నారు, ముక్క ముక్కలు అయిపోయాడే లేదా, ముక్కలు దొరకలేదా? కేసీఆర్ చిత్తు చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు ఓడిస్తామన్నా, ఓడించావా లేదా? ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాను, మీ ఛానల్స్ అన్ని లైట్లు ఇచ్చాయి, సీఎం అయ్యాయో లేదా ఒక్క ఓటు లెక్క పెట్టక ముందు? వెంటనే తమ్ముడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాను. ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి, దేశం నాశనం అయిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఇప్పుడున్న మోదీ తొత్తులు మోదీని ఢీకొనాలంటే, రాష్ట్రాన్ని రక్షించాలంటే, దేశాన్ని రక్షించాలంటే, ఎకానమీని డబుల్ చేయాలంటే, మోదీ ఏమన్నాడు, రూపాయి డాలర్తో సమానం అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఒక డాలర్ మన రూపాయి 84-85 రూపాయలు, ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది, రూపాయి పడిపోయింది. ఎకానమీ 5 trillion ఎవ్రీ 5 years అన్నాడంటే 5 trillion ఇప్పుడు 10 trillion అవ్వాలి, సరికదా? 10 సంవత్సరాల క్రిందటి జీడిపి కంటే ఈరోజు జీడిపి తక్కువ, 2.7 trillion. అప్పుడు ఉన్నది సంవత్సరానికి 100,000 కోట్లు అప్పు, ఇప్పుడు మోదీ చేసింది 110,000 కోట్లు అప్పు. ఒక కుటుంబానికి 5 గురు ఉంటే 5 కోట్లు అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేటింగ్ న్యూస్ పబ్లిష్ చేశారు. ఒక కుటుంబానికి ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.